తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ టి హరీష్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు, మన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి వర్యులు జస్టిస్ మాధవి గారికి, ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి చౌదరి గారికి, స్వామివారికి, ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేసినటువంటి భక్తులందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కోటి దీపోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. మన హిందూ సనాతన ధర్మంలో పుష్కర కాలం అంటే ఒక ప్రత్యేకత ఉంది. పుష్కర సమయంలో గంగానదిలో స్నానం చేస్తే పాప ప్రక్షాళన జరుగుతుందని, మనకు అద్భుతమైన నూతన జీవితం వస్తుందని మనం నమ్ముతూ ఉంటాం. ఈ కోటి దీపోత్సవం కూడా పుష్కర కాలం పూర్తి చేసుకొని 12వ సంవత్సరం జరగడం ఈసారి చాలా విశేషం. నిజంగా ఈ పుష్కర కోటి దీపోత్సవంలో దీపాలు వెలిగించే మీ అందరికీ కూడా ఆ భగవంతుడి యొక్క మంచి ఆశీస్సులు అందుతాయని నేను బలంగా నమ్ముతా ఉన్నాను. మన ఇంట్లో ఒక చిన్న కార్యక్రమం చేస్తేనే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇన్ని వేలాది మందిలో ఇంత అద్భుతంగా చౌదరి గారు ఇది నిర్వహించడం అంటే నిజంగా ఆయన పూర్వజన్మ సుకృతం. ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వారిని, వారి బృందాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఈరోజు కళ్యాణం చూస్తే నిజంగా జస్టిస్ మాధవి గారు అన్నట్టు చాలా అద్భుతంగా జరిగింది. నేను చాలాసార్లు వెళ్ళాలనుకున్నాను, కానీ నేను అక్కడికి వెళ్ళలేకపోయాను. కానీ ఈరోజు చౌదరి గారు స్వామివారినే మన హైదరాబాద్కు తీసుకొచ్చి మనందరికీ ప్రత్యక్ష దర్శన భాగ్యం కలిగించడం నిజంగా చాలా సంతోషం. మరి ఈ కోటి దీపోత్సవం, పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో మనందరం కూడా ఇళ్లల్లో చేసుకుంటాం. ఉదయాన్నే లేచి దీపాన్ని మనందరం కూడా వెలిగించి దేవుడికి పూజ చేస్తూ ఉంటాం. మనం ఇళ్లల్లో చేసుకున్నప్పుడు మన కుటుంబం అంతా సంతోషంగా ఉండాలని, మనకు ఎలాంటి కష్టాలు రాకూడదని, మంచి ఆరోగ్యం కావాలని మన ఇళ్లల్లో భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాం. మరి మనం అందరం ఈరోజు ఇక్కడికి వచ్చి సామూహికంగా ఈ దీపోత్సవంలో పాల్గొంటున్నామంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అంటే మనం బాగుండడమే కాదు, అందరూ బాగుండాలి, ఈ సమాజం బాగుండాలి, అందరూ బాగుంటేనే మనందరం బాగుంటామనేటువంటి ఈ సామూహిక కోటి దీపోత్సవం యొక్క ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. ఇంత మంచి కార్యక్రమంలో మీరందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కోటి దీపోత్సవంలో పాల్గొనడం అనేది నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. మరి మీ అందరికీ కూడా ఆ భగవంతుడు మంచి ఆయురారోగ్యాలను, మంచి భవిష్యత్తును, మీ జీవితంలో గొప్ప వెలుతురును అందించాలని నేను కూడా భగవంతుణ్ణి మనసారా ప్రార్థిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగినా కొద్దీ ఒత్తిళ్ళు పెరుగుతూ ఉన్నాయి. మానసిక ఒత్తిళ్ళలో మనందరం కూడా కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. మరి దానికి ఏదైనా ఒక రెమెడీ ఉందంటే అది భక్తి మార్గం మాత్రమే. మనం ఆ దేవుణ్ణి కొలవడంలోనే నిజంగా ఎవరైతే భగవంతుణ్ణి ప్రశాంతంగా నిండు మనసుతో కొలుస్తారో మనకి ఏ సైక్రియాటిస్టు అవసరం పడదు. పొద్దున్నే ఉదయాన్నే, నిజానికి మేము కూడా యాజ్ ఎ పొలిటీషియన్స్ చాలా ఒత్తిడికి లోనవుతూ ఉంటాం. నేను కూడా లోనవుతూ ఉంటాను. కానీ దాని నుంచి వచ్చే రిలీఫ్ ఎక్కడొస్తుంది? యోగాలో, ధ్యానంలో. భగవంతుణ్ణి చక్కగా మనం ధ్యానం చేయడం ద్వారా, భగవాన్ని స్మరణ చేయడం ద్వారా, ఆ భగవంతుడికి సేవ చేయడంలో అందరం కూడా ఒత్తిడి నుంచి రిలీవ్ కాగలుగుతాం. ఇది జీవిత సత్యం, మనందరం కూడా దాన్ని పాటిస్తూ ఉంటాం. కానీ ఆ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోయి ఎన్టీవీ మరియు చౌదరి గారు అద్భుతంగా ఈ భక్తి మార్గాన్ని, ఇంకా హిందూ ధర్మ పరిరక్షణ కోసం వారు చేస్తున్నటువంటి కృషి చాలా గొప్పది. భక్తి టీవీ కానీ, ఎన్టీవీ కానీ, మరి హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఈ భక్తి మార్గంలో ప్రజలని సన్మార్గంలో నడిపించడానికి వారు చేస్తున్నటువంటి కృషిని మరొకసారి నేను మనసారా అభినందిస్తూ, నేను కూడా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఇది 12వసారి, ఇది నా అదృష్టంగా కూడా భావిస్తూ మరి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.
కోటి దీపోత్సవ వైభవానికి సంబంధించి మాట్లాడుతూ తమ ఆనందాన్ని వ్యక్తపరిచినటువంటి హరీష్ రావు గారికి మనస్ఫూర్తిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.